వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచ సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఐఏఎస్ సాధించిన రేకుల్ వార్ శుభం గౌడ్ ను సన్మానించిన మోక్ దెబ్బ రాష్ట్ర కమిటీ. కర్ణాటక అక్రమ మద్యం విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పట్టుకున్న పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి పర్యటనలో భాగంగా తల్లెడ మండలం నూతనకల్ గ్రామంలో రైతులతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వడ్లకు బోనస్ ఇవ్వమని అడిగితే వ్యవసాయం అంటే ఏందో తెలియని వాళ్ళు మురుగుతున్నారని అంటున్నాడు. రైతులను అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చే 6 నెలలు అయినా కానీ రైతు బంధు రైతు భరోసా రుణమాఫీ కాలేదు అని అన్నారు. అనంతరం మిట్టపల్లి గ్రామానికి చెందిన మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు వీరి వెంట ఉన్నారు. మన తెలంగాణలో ఖమ్మంలో ఎక్కడ చూసినా 80-90% తోటే నూతనకల్ గ్రామంలో రైతులందరూ రోడ్డు నిలబడి ఆపితే వాళ్ళని కలుద్దామని చెప్పి మన రైతులు ఇక్కడ ఉండేటువంటి రైతులు సత్యనారాయణ గారు, మరి ఇక్కడ ఉండే రైతులందరూ కూడా ఏమంటున్నారంటే అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మరుగుతున్నారని, వడ్లకు బోనస్ ఇవ్వమంటే కొంతమంది వ్యవసాయం తెలియని వాళ్ళు మరుగుతున్నారని మాట్లాడుతున్నారు. రైతుల్ని మరుగుతున్నారంటున్నారా? రైతుల్ని మరి కుక్కలతో పోలుస్తున్నారా? ఇది రైతుల్ని అవమానపరిచే హక్కు మీకు ఎక్కడిది అని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఎన్నికల ముందు బాండ్ పేపర్ల మీద రాసి 100 రోజుల్లో 500 బోనస్ ఇస్తామని, మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తామని, రైతులకు 7,500 రైతు భరోసా ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని నమ్మించి కాళ్ళల్ల ముక్కి చేతులల్ల బట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలైనా రైతు భరోసా రాలేదు, బోనస్ రాలేదు, పైగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పూటకో మంత్రి రోజుకో తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మంత్రి గారేమో సన్నాయాలు కావాలి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు. పాపం వేసిన పంటలన్నీ పెట్టుబడి అంతా కూడా పోయింది, పంటలన్నీ ఎండిపోయినాయి. ఖమ్మం జిల్లా ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ వానకాలం సాగు చేయాలంటే ఖచ్చితంగా ఈ జూన్ లోనే రైతు భరోసా డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయానికి సాయం ఎప్పుడు ఇవ్వాలి? పెట్టుబడి సాయం అనేది పంట వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందు ఇవ్వాలి. కానీ మొన్న మీరు ఎప్పుడు ఇచ్చారు? కేసీఆర్ బస్సు యాత్ర బయలుదేరితే, కేసీఆర్ గారు ఒత్తిడి పెంచితే గప్పుడు మేల్కొని ఒక వడ్లు కళ్ళాల్లోకి వచ్చినాక రైతు బంధు డబ్బులు వేశారు. ఇప్పటికైనా ఈ వానకాలం రైతు భరోసా డబ్బులు 7,500 ఎలాంటి షరతులు లేకుండా కోతలు లేకుండా అందరూ రైతులకు ప్రతి ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే రైతు చెప్తున్నారు ఇక్కడ జీలుగు జనుము విత్తనాలు ఇవ్వమంటే ఇప్పటిదాకా ఇస్తలేదు, పైనుంచి పర్మిషన్ రాలేదని, జీలుగు జనుము విత్తనాలు ఇవ్వడం లేదని, వర్షాలు పడి 3 రోజులైంది విత్తనం చల్లుకుందామంటే ఈ ప్రభుత్వం కనీసం విత్తనాలు సరఫరా చేయడంలో కూడా పూర్తిగా విఫలమైపోయింది. ఇప్పుడే వ్యవసాయ శాఖ అధికారితో మాట్లాడితే రేపటి నుంచి చూస్తాం ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం యాజమాయిషి కోల్పోయింది, పరిపాలన మీద పట్టు రాలేదు. ఈ ప్రభుత్వం నీటి సరఫరాలో ఫెయిల్ అయిపోయింది, విద్యుత్ సరఫరాలో ఫెయిల్ అయిపోయింది, తాగునీటి సరఫరాలో ఫెయిల్ అయిపోయింది. మాట్లాడితే కేసీఆర్ తిట్టుడు, గత ప్రభుత్వాన్ని తిట్టుడు, ఇంకెంతకాలం కేసీఆర్ తిట్టుకుంటూ బతుకుతారు? తిట్లు బంద్ చేయండి, ముందు కిట్లు ఇవ్వండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోతే ఇవాళ కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మందులు.
ఆత్రేయపురం అంటే నోరూరుంచే పూతరేకులు. ఈ గ్రామం పూతరేకుల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇటీవల కాలంలో జియో ట్యాగ్ కు గుర్తింపు రావడంతో ఇక్కడ పూతరేకుల తయారీలో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పూతరేకులు తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచి దేశం నలుమూలలతో పాటు విదేశాలకు ఎగుమతి కావడం ఇక్కడి పూతరేకుల ప్రత్యేకత. ఇక్కడ పంచదార, బెల్లం, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ పూతరేకులు, నేతికోవ పూతరేకులు తయారు చేస్తారు. మారుతున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని షుగర్ పేషెంట్ల కోసం ఆయుర్వేద పద్ధతిలో ప్రత్యేక పూతరేకులు తయారు చేస్తున్నారు. ఇక్కడ పూతరేకుల వ్యాపారం మరియు తయారీ ప్రక్రియ కుటీర పరిశ్రమగా గుర్తింపు పొందింది. దీనిపై ఆధారపడి కనీసం 1000 కుటుంబాలు జీవనోపాధి పొందుతుండడం విశేషం. పెళ్ళి బెస్ట్ మేడం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మూత్నూరు గ్రామంలో మోగ్దెబ్బ జాతీయ కమిటీ నాయకులు రేకుల్వారి సత్యనారాయణ గౌడ్, మూడో కుమారుడు శుభం గౌడ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యూపీఎస్సీలో 790 ర్యాంకు సాధించి ఐఏఎస్గా సెలెక్ట్ అయినందున శుభం గౌడ్ వారి తల్లిదండ్రులను గౌడజన హక్కుల పోరాట సమితి మేగ్దెబ్బ రాష్ట్ర జిల్లా కమిటీ ఆధ్వర్యంలో షాల్వలు మేమంటో పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది. శుభం గౌడ్ చిన్నతనం నుండి ఐఏఎస్ కావాలనే కోరిక మేరకు వారి తల్లిదండ్రులు అదిశగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాడని అభినందించారు. శుభం గౌడ్ మున్ముందు మరిన్ని ఉన్నత స్థాయి పదవులు అందుకోవాలని కోరారు. అనంతరం అందరికీ స్వీట్స్ పంచారు. మరి పాస్ అయి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూరులో పుట్టి మరి కింది స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ అయినటువంటి తను మరి ఎన్నో కష్టాలు పడి ఇలా ఐఏఎస్ క్వాలిఫైడ్ కావడం అంటే ఇది రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి గౌడ కులస్తులు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. కనుక ఈరోజు గౌడజన కుల పోరాట సమితి మోగ్దెబ్బ
జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారిని, వారి కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే రోజులలో మరింత మంది గౌడ కులస్తులు, బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్ కానీ ఇట్లా ఉన్నత స్థాయిలో మరి విద్యావంతులు కావడం ద్వారానే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావడం కానీ, బడుగు బలైన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలంటే మన కింది కులాలకు సంబంధించినటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఉన్నత స్థాయి చదవడం ద్వారానే, విద్యార్థి చదువు ద్వారానే మరి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇవాళ మా గౌడ సమాజం మొత్తం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే సత్యనారాయణ అన్న మామూలు ఈ ప్రాంతంలో ఒక రిపోర్టర్గా ఉండి దాదాపు 25-30 ఏళ్ళుగా గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు, బడుగు బలైన వర్గాల సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తూనే వారి ముగ్గురు కుమారులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయి చదువులో చదివిపించి, ఇవాళ మరి చిన్న కుమారుడు ఐఏఎస్ కావడం అంటే ఇవాళ గౌడ సామాజిక వర్గమే కాకుండా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం. కనుక భవిష్యత్తులో మరింత మంది గౌడ కులస్తులు, మరింత మంది బడుగు బలైన వర్గాల వాళ్ళ విద్యార్థులు, కుమారులందరూ కూడా మరి చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆ దిశగా మీద అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇవాళ వారిని, వారి తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఇవాళ మేమందరం కూడా గర్వించదగ్గ విషయం. కనుక భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి శుభం గౌడ్ గారిని ఆశీర్వదించడం జరుగుతుంది. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గత 4 రోజులుగా మండల కేంద్రమైన వెలుగూరులోని ఐపురెడ్డి నగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ముగిశాయి. 3 రోజుల పాటు మహాభారతం, భగవద్గీతలపై ముద్దయ్య స్వామి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను అలరించాయి. ముగింపు సందర్భంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో శనివారం ఎమ్మెల్సీ స్వతంత్రమైన తాడిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగ పట్టుబద్రులను పూర్తిగా మోసం చేశాయని ఆరోపిస్తూ, ఎన్నికల మేనిఫెస్టోను చూసి ప్రతి ఒక్క పట్టుభద్రుడు నన్ను ఆదరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడి నష్టపోయానని తెలుపుతూ, ప్రధాన పార్టీల నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్రల గురించి పట్టుభద్రులందరికీ తెలిసేనని, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కేవలం నావల్లే పరిష్కారం అవుతాయని పేర్కొంటూ, పట్టుభద్రుల నన్ను ఆదరించి ఆశీర్వదించి రాష్ట్ర శాసన మండలికి పంపినట్లయితే ఉద్యోగ, నిరుద్యోగ మరియు వివిధ సంఘాల పక్షాన పోరాడే ప్రజా గొంతుకనైతానని అన్నారు.
స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీకు చెప్తున్నాను, నేను తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాను, నష్టపోయినాను, ఈరోజు ఒక సామాన్యునిగా మీ ముందుకు వస్తున్నా, రేపు మీకు సేవకున్నై ఒక కౌన్సిల్లో అడుగుపెట్టి మీ గొంతుకనై ప్రశ్నించేందుకు నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరిని కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు ప్రధాన పార్టీలు ఈరోజు ఎమ్మెల్సీలో నిల్చుంటున్నారు. ఒకప్పుడు మనకు ఏంటంటే నామినేటెడ్ పోస్టులలో కానీ ఈ ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చేటువంటి పదవుల్లో కానీ ఏదైతే ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు ఉంటాయో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఈ పోస్టులు అందించాలనేదే రాజ్యాంగంలో కల్పించిన హక్కులు. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు ప్రత్యక్ష రాజకీయాల్లో మరియు ఇలాంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాల్లో ఇచ్చే పదవులలో మళ్ళీ వారి కులాలను ఆధిపత్య కులాలనే నిలబెట్టి ఈరోజు మనకు రావాల్సిన వాటాను గండిగొడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ 42% బీసీలకు ఇస్తానని చెప్పి కులగణన చేస్తానని చెప్పి ఈరోజు మర్చిపోయింది. మహిళలకు 50% రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. మళ్ళీ గ్రామస్థాయిలో జరగబోయే ఎన్నికల్లో లోకల్ ఎన్నికల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటిని ఎండగట్టాలంటే మనందరం కూడా మళ్ళీ సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు బీజేపీ మతతత్వ పార్టీగా మారిపోయి పూర్తిగా బహుజనుల మీద మరో వర్గాల మీద దాడులు చేస్తూ తీవ్రంగా వారిని హింసించే రకంగా మారిపోయింది. ఒకవైపు రాజ్యాంగాన్నే లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ 10 సంవత్సరాల నియంత్రణ పాలనకు ప్రజలందరూ గోరి గట్టిండ్రు. ఇలాంటి సమయంలో మళ్ళీ వాళ్ళ అగ్రనాయకులు వచ్చి కేవలం ఎమ్మెల్సీ కోసం, అది ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చేది కాదు పోయేది కాదు కానీ కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం లక్షల రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజల ప్రలోభాలను గురి చేస్తూ మీటింగులు పెట్టి వాళ్ళను ఇవాళ దారుణంగా వాడుకుంటున్నాం. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా తీర్మాన్ మల్లన్న గారిని, మన రాకేష్ రెడ్డి గారిని, ప్రేమేందర్ రెడ్డి గారిని, మీరు డబ్బులు పంచకుండా గెలిచే సత్తా ఉంటే రండి, మీరు పెద్దల సభలో పోయే గౌరవం ఉండాలంటే డబ్బులు పంచకుండా ప్రజల కోసం పోరాడే తత్వంతో రండి తప్ప ఈ డబ్బులు పంచుతూ ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంచుకుంటూ మీరు డబ్బులు పంచుతున్నారని మా అందరికీ సమాచారం అందింది. మీరు ఇలాంటి ప్రలోభాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తే మీరు పదవులలో కాదు కదా, మీరు మట్టుకొట్టుకోబోతారు, జాగ్రత్త అని చెప్తున్నాను. ఇంకొకటి 7202 అనే ఒక సిద్ధాంతంతో బీసీల సామాజిక వర్గం అని, ఈ తెలంగాణకి నేనే ఆల్టర్నేటివ్ అని వచ్చినటువంటి తీర్మాన్ మల్లన్న ఇవాళ GO 46 రద్దు చేయాలని అడిగితే దాని మీద సమాధానం చెప్తలేడు. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న సిద్ధాంతాల మీద ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ప్రజలకు వివరించి ఆ తర్వాత ఓటు అడగమంటే ఇంతవరకు దాని గురించి దాటేస్తూ వెళ్తున్నాడు. తన స్వలాభం కోసం ఒకరోజు ఒకప్పుడు పేటీఎంలో 10 రూపాయలు ఏమని చెప్పి ఇవాళ కోట్లాది రూపాయల కార్లను కొనుక్కొని ఒక 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 నియంతలాగా తయారై మరో కేసీఆర్ లాగా తయారవుతున్న ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రమాదకరం. కౌన్సిల్లో పోయే హక్కు లేదు, ఆ బూతులు తిట్టే ఛానల్ తయారు చేసిండు, అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఒకవైపు రాకేష్ రెడ్డి యూత్ను ఖరాబ్ చేసి వారిని మతం వైపు మళ్లించి ఏదైతే పార్టీ మీద దాడి చేస్తానని 5 నిమిషాలు కిషన్ రెడ్డి గారు ఆదర్శిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉండే ఫామ్ హౌస్ని కాలబెడతానని చెప్పి ఆనాటి ప్రజలను రెచ్చగొట్టిండు. మరి ఇప్పుడు నువ్వు అదే పార్టీలోకి పోయినావు, ఆ పార్టీ మీద దాడి చేసినావు, ఆ పార్టీ నాయకులు భూదందాలు చేస్తున్నారన్నావు, మరి వాళ్ళతో చేయగలిపి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఎందుకు ఆశపడ్డావో ప్రజలకు వివరించాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణకు మీరు ఏం చేసిండ్రు, ఇలాంటి నిధులు తెచ్చారు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో మీరు అన్నీ కూడా చెప్పిన తర్వాతనే మీరు ఎలక్షన్లో ఆ ఓటు అడిగే హక్కు ఉందని చెప్పి నేను మీ అందరిని కోరుకుంటున్నాను. మీ అందరు కూడా కోరుకునేది ఒకటే, ఏ చరిత్ర తెలియనటువంటి అశోక్ సార్కి బీఎస్పీ పార్టీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మహనీయుల చరిత్రను మేము కేంద్ర స్థాయి కింది స్థాయి నుండి మేము ప్రచారం చేస్తూ నిరంతరం ఉద్యమాలు చేస్తూ మద్దతు కోసం రావడం జరిగింది. కేవలం స్వలాభాల కోసమే పార్టీలన్నీ కూడా వాళ్ళందరినీ మద్దతు ఇస్తుంటూ వస్తున్నాయి. కాబట్టి ఆలోచించండి, ఒకవైపు మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని గౌరవించాం కానీ నిన్న వచ్చి బిట్స్ బిలాన్లో చదువుకున్న ఒక మతోన్మాద ఆలోచన ఉన్న వ్యక్తిని గెలిపించాలని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించండి. వీళ్ళందరినీ ఎండగట్టే రోజు వచ్చింది. ఎమ్మెల్సీలో ఒక హక్కుల కోసం మాట్లాడే నాలాంటి ఒక నిరుద్యోగి, నాలాంటి ఒక సామాన్యుణ్ణి మీరు కౌన్సిల్కి పంపిస్తే ప్రజల గొంతుకనై అన్ని వర్గాల సంపన్న వర్గాల సమస్యల గురించి మాట్లాడతాను. ఒకవైపు జూన్ 4 జరిగే కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన కర్నూలు జిల్లా అధికారులకు శిక్షణ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన ఆధ్వర్యంలో నగర సమీపంలోని జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్ లో పాల్గొనే సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు.
మీరందరూ మెషిన్లు కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎన్నో పోల్లు అయిపోయి ఉంటాయి. యు జస్ట్ టేక్ యువర్ సీయూ అండ్ డూ. మీకు సీయూనే వస్తారు. విజయనగరం జిల్లా గణపతి నగరం మండలం పూరింటపెంట రైల్వే గేట్ ట్రాక్ పై గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించిన లోడ్ లారీ మొరాయించడంతో వేగవ జామున నుండి ఆ మార్గం గుండా రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి. గజపతి నగరం నుండి ఆంధ్ర వెళ్లే R&B రహదారిపై వాహనదారులకు సైతం తిప్పలు తప్పలేదు. ఒకవైపు రైలు రాకపోకలు నిలిచిపోగా మరోవైపు అదే మార్గం గుండా వెళ్లే వాహనదారులకు ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. రైల్వే ట్రాక్ పై మొరాయించిన లోడ్ లారీని పక్కకు నెట్టేందుకు అధికారులు శతం విధాలుగా ప్రయత్నం. 2 గంటల అనంతరం 2 భారీ బ్రేక్ అండ్ సహాయంతో రైల్వే ట్రాక్స్ మొరాయించిన లోడ్ లారీ పక్కకు నెట్టి రాకపోకలు పునరుద్ధరించారు అధికారులు. ఎవరి
మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.